రద్దు చేసిన పెన్షన్లు తక్షణమే పునరుద్ధరించాలని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల పేరుతో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోజురోజుకు కోతలు విధిస్తుందని, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని దుస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి నేను ఉన్నాను నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి నేడు పెన్షన్ల కోత విధించిన వికలాంగులు వితంతువులు వృద్ధులు గోడు జగన్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్షలాది పెన్షన్ వెంటనే ఇవ్వాలి. రద్దు పరిచిన లక్షలాది పెన్షన్ వెంటనే ఇవ్వాలి. నేను కౌన్సిల్లో అడిగితే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతామన్నారు. అయ్యి 2.5 సంవత్సరాలు అయ్యింది. అంటే మీ మాట ప్రకారమైనా ఇంకొక 250 పెరిగి ఇప్పుడు 2500 అవ్వాలి కదా. అంటే మీకు అసలు మాటకి విలువే లేదు. మళ్ళీ మాట్లాడితే మాట తప్ప మడని తెప్ప అని గొప్పలు చెప్పుకుంటారు. అన్ని మాటలు తప్పారు మీరు. 3000 రూపాయలు చేస్తామన్న పెన్షన్ ఈరోజు చెయ్యలేదు సరికదా. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంతకు పూర్వం ఇద్దరిద్దరికి పెన్షన్లు, ఒక ఇంట్లో ఒక వికలాంగులు ఒక వితంతులు అవ్వచ్చు, లేదా ఒక వృద్ధాప్యం ఒక వికలాంగులు అవ్వచ్చు, ఆ పెన్షన్లు ఉన్నా కూడా అవి కూడా ఈరోజు తీసి పారేశారు మొత్తం. ఎలా బ్రతుకుతారు వాళ్ళు? పెన్షన్ ఈరోజు వస్తుంది, ఏదో వాళ్ళకి కుటుంబంలో కాస్త గౌరవం ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటే ఈ ముసలాళ్ళకి ఈరోజు గౌరవం లేకుండా చేశారు. కుటుంబంలో వాళ్ళకు ఆ పెన్షన్ వస్తే వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకొక ఆసరా. అలాంటిది లేకుండా ఈరోజు ఏమనంటే మళ్ళీ ఆసరా పథకం అంటారు. మీరు ఆసరాయే లేదు. ఇంకా ఆసరా పథకం ఎక్కడుంది? ఆ పెద్దవాళ్ళకి వాళ్ళ మీద గౌరవమైనా కనీసం ఉందా? వాళ్ళంతాను పాపం కాగితాలు పట్టుకొని మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కొని వాళ్ళు పూర్తిగా వాళ్ళ కాలం అంతా వృధా అయిపోతుంది. ఏదైతే మీరు ఆ రోజు మాట ఇచ్చారో, మాట ఇచ్చి ఈరోజు అందరి దగ్గర ఓట్లు దండుకొని 151 సీట్లు వచ్చిన తర్వాత ఈరోజు మీరు మాట మార్చి పెన్షన్లు తీసేయడం, పెన్షన్లు పూర్తిగా 250 పెంచారు, 3000 రూపాయలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంత పూర్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఇలాంటి సర్టిఫికేట్ల ప్రాబ్లం వస్తే ప్రతి టౌన్ లోని లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో లేదా డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో సదరం క్యాంప్ అని ఒకటి పెట్టేవాడు. పెడితే ఆ క్యాంప్ లో ఏంటంటే ఎవరికైనా ఒకవేళ వృద్ధ వికలాంగులైతే లేదా బత్త చనిపోయిన ఆడవాళ్లు ఉంటే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్లవి వికలాంగులవి వితంతువుల పెన్షన్లు తప్పించేసి వాళ్ళకి ఈ రోజు సర్టిఫికేట్లు తీసుకురమ్మని ప్రభుత్వం చెప్పినటువంటి మాటకి పెన్షన్లు వాళ్ళకి తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ పరిస్థితికి నిరసనగా ఈరోజు ఎవరెవరికైతే పెన్షన్లు పోయాయో వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కమిషనర్కి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు, నేనొస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని జగన్ గారు గొప్పలు చెప్పుకొని ఆ రోజు కనిపించినటువంటి ముసలాళ్ళందరికీ ముద్దులు పెట్టి ఈరోజు ఒక గుద్దులు గుద్దుతున్నారు ఏకంగాని. ఎంత దారుణం అంటే ఒక ముసలావిడ వచ్చి, ఇప్పుడు మీరు చూసారా ముసలాళ్ళని, వాళ్ళని ఈరోజు సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్లు తండి, మీ ఆయన డెత్ సర్టిఫికేట్లు తండి అంటే ఇప్పుడు ఎక్కడ తెస్తారు వాళ్ళు? అంటే గత కాలంలో జరిగినటువంటి అధికారులు చేసినంత తప్ప గత అధికారులు కూడా ఇప్పుడున్నారు, వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు తీసుకొని ఇచ్చి వాళ్ళ తాలూకా ఏజ్ అని, లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు వాళ్ళ హస్బెండ్స్ డెత్ సర్టిఫికేట్లు పెడితేనే ఈరోజు వాళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయి. వస్తే ఈరోజు వాళ్ళందరూ పెన్షన్లు మీరు తప్పించి అన్యాయంగా వాళ్ళ నోటు దగ్గర కూడలు ఆపుకోవడం అంటే దాన్ని ఏమని అంటారు? అలాగే ఆ రోజు మీరు 3000 3000 అని ఓ దీర్ఘాలు తీసుకుని చెప్పిన మనిషి ఈరోజు 2250 అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు పెంచింది ఎంత? 250 రూపాయలు పెంచి ఆర్పాటం మాత్రం ప్రచారం మాత్రం ఎంత కోట్లాది రూపాయల ప్రచారాలు ఉంటాయి. మళ్ళీ 250 రూపాయలు పెంచారు. అదే విషయం నేను కౌన్సిల్లో అడిగితే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ, ఆ రోజు నేను లేను క్యాంప్ వెళ్ళాను,
నేను శనివారం సాయంత్రం క్యాంప్ తిరగడం వల్ల నేను చూడలేదు. నేనేదో చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చానని ఏదో బంజదేవ్ గారు వరుస వెళ్ళిపోతున్నారని అసలే మీ సాక్షి టీవీ జనాలు చూడడం మానేశారు. ఇంకా మీరు అవాకు చవాకులు రాసి అంటే నేను మీ మీద కేసు కూడా వేయగలను. నేను ఎక్కడ ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను కంప్లైంట్ మీరు చూసారా? నేను ఎలాగా వేస్తున్నానమ్మా? మీరు వేస్తారు కదా. సాక్షులు జ్ఞానం లేదంటే 10 సంవత్సరాలు నేను ఉందా గానీ ఓటు పుట్టదు. అది కూడా కనీసం ఇంగితి జ్ఞానం కూడా లేదు. ఏం చేస్తాం, ఆ రోజు ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకున్నారు, ఈ రోజులకి అయిపోయింది. సాక్షి పేపర్ అసలు మేము అందుకే ఇలాంటి అరవాకు చవాకులు రాస్తున్నాం, పిలవడం కూడా మానేసాం, మాకు అవసరం లేదని. అట్లాంటిది ఈ రోజు నేనేదో చంద్రబాబు దగ్గర కంప్లైంట్ ఇచ్చానని నేనేదో చేశానని నేను మొత్తం కూడా చూడలేదు. ఎందుకంటే అసలు ఆ టీవీ చూడడం, పత్రిక చూడడం అది వేరే విషయం. అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఈ పత్రిక మాత్రం మార్చుకోండి ప్లీజ్. శాతం ఉంటే కలెక్టర్ గారు ఇచ్చిన కాగితం చూసేనా చెయ్యాలి కదా. ఆల్రెడీ మీకు దగ్గరకు వచ్చింది కదా, మానవ దృక్పథంతో చేయాల్సిన పనులండి. 80% ఉంటే అసలు ఎలా తీసారు నాకు అర్థం కాలేదు. ఇక్కడ 80% ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎలా తీసారు? కాదు, 80% ఉంది దానిలోని, ఎలా తీసారు?